Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అమరావతి భూముల స్కామ్. చంద్రబాబుకు మరో 3 వారాల ఊరట. తిరుపతి ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభించింది. అమరావతి భూముల వ్యవహారంలో చంద్రబాబుపై సిఐడి విచారణపై హైకోర్టు గతంలోనే స్టే విధించింది. సిఐడి తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఏపీ హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా విచారణ జరిపిన హైకోర్టు అసైన్ భూముల వ్యవహారంలో స్పష్టమైన ఆధారాలు ఉంటే చూపాలని సిఐడిని న్యాయమూర్తి కోరారు. ప్రాథమిక విచారణలో ఏం గుర్తించారని సిఐడి అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. విచారణ తొలి దశలోనే వివరాలు చెప్పలేమని సిఐడి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పూర్తి స్థాయి విచారణకు అనుమతి ఇస్తే అన్ని విషయాలు తెలుస్తాయని అన్నారు. వారి వాదనతో ఏకీభవించని హైకోర్టు 4 వారాల పాటు స్టే విధించింది. తాజాగా మరోసారి విచారణ చేసిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మాజీ సీఎం చంద్రబాబు మాజీ మంత్రి నారాయణపై దాఖలైన కేసులో ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ సిఐడి పోలీసులకు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరో 3 వారాల పాటు ఈ ఆదేశాలను పొడిగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులపై వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ సిఐడిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ 20వ తేదీకి వాయిదా వేసింది. దీంతో ఎప్పట్లో చంద్రబాబుపై కానీ అటు నారాయణపై కానీ సిఐడి విచారణ ప్రారంభించే అవకాశం లేదు. ఎస్సీ ఎస్టీల దగ్గర బలవంతంగా భూములు లాక్కున్నారని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుపై సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబుపై ఐపీసీ సెక్షన్ 166, 167, 217, 120 బి రెడ్ విత్ 34, 35, 36, 37 ఎస్సీ ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంలోని సెక్షన్లతో పాటు ఏపీ ఎస్ఐ భూముల బదిలీ నిరోధక చట్టంలోని సెక్షన్ ఏ ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబును ఏ1 గా పేర్కొన్న సిఐడి మాజీ మంత్రి పి నారాయణను ఏ2గా పేర్కొన్నారు. అలాగే కొంతమంది అధికారులు కూడా ఇందులో ఉన్నట్లుగా పొందుపరిచింది సిఐడి. ప్రభుత్వం కావాలనే తమపై కక్షగట్టిందని రాజకీయంగా వేధించాలనే కారణంతో అక్రమ కేసులు పెడుతోందని టీడీపీ నేతలు మండిపడ్డారు. దీంతో న్యాయ నిపుణులను సంప్రదించిన చంద్రబాబు వెంటనే హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా దానిపై మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు చంద్రబాబు నారాయణపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ సిఐడి పోలీసులకు స్పష్టం చేసింది. దీంతో విచారణ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. సిఐడి అధికారులు ఇచ్చే కౌంటర్ సమాధానం బట్టి ఈ కేసులో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది ఆధారపడి ఉంటుంది.